సినీ నటులు చాలామంది రాజకీయాల్లోకి వచ్చిన విషయం తెలిసిందే అయితే అందులో కొందరు సక్సెస్ అయితే కొందరు ఫెయిల్ అయ్యారు ప్రస్తుతానికి ఏపీ రాజకీయాల్లో పలువురు సినీ నటులు ఉన్నారు ఇటు బాలయ్య హిందూపురం ఎమ్మెల్యేగా ఉండగా అటు పవన్ జనసేన అధినేతగా ఉన్నారు ఇక రోజా మంత్రిగా ఉన్నారు ఇంకా పలువురు నటులు రాజకీయాల్లో ఉన్నారు ఇదే క్రమంలో ప్రముఖ కమెడియన్ అలీ వైసీపీలో ఉన్న విషయం తెలిసిందే గత ఎన్నికల ముందు ఆయన వైసీపీలో చేరారు అప్పుడే ఆయన సీటు కోసం ప్రయత్నించారు కానీ సీటు దక్కలేదు దీంతో పార్టీ గెలుపు కోసం ప్రచారం చేశారు ఇక వైసీపీ గెలిచి అధికారంలోకి వచ్చాక కూడా అలీ ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు రాజకీయాల్లో యాక్టివ్గా ఉంటున్నారు వైసీపీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు అలాగే జగన్ ఏపీకి అలీకి ఏపీ ఫిల్మ్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చారు పదవి ఇచ్చాక ఇంకా యాక్టివ్గా ఉంటున్నారు అదే ఊపిలో జగన్ ఆదేశిస్తే పవన్పై పోటీ చేయడానికి రెడీ అని చెప్పారు ఇక పవన్పై పోటీ విషయం పక్కన పెడితే వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేయాలని మళ్ళీ చూస్తున్నారు అలాగే ఆయన కొన్ని సీట్లపై కన్నేశారు వాటిల్లో ఏదో ఒకటి దక్కించుకోవాలని చూస్తున్నారట మొదట తాను పుట్టిన గడ్డ రాజమండ్రిపై ఫోకస్ పెట్టారు రాజమండ్రి సిటీ లేదా రూరల్ సీట్లలో ఏదో ఒకటి దక్కించుకోవాలని చూస్తున్నారు ఈ రెండు సీట్లు ఇప్పుడు టీడీపీ ఖాతాలో ఉన్నాయి టీడీపీ బలంగా ఉంది ఈ సీట్ల కోసం వైసీపీలో పోటీ ఉంది మరి అలీకి సీటు దక్కుతుందో లేదో చెప్పాలి అవి కాకపోతే ముస్లిం ఓట్లు ఎక్కువగా ఉన్న గుంటూరు ఈస్ట్ కర్నూలు సిటీ కడప సిటీ సీట్లపై ఫోకస్ పెట్టారు కానీ ఆ మూడు చోట్ల వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారు వారిని కాదని జగన్ అలీకి సీట్ ఇస్తారనేది డౌటే చూడాలి మరి సీఎం జగన్ అలీకి సీటు ఇస్తారో లేదో